Movie Time with Ratnam Media. మరి ఈరోజు మనతో ఉన్నారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో సీరియల్స్లో అదేవిధంగా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఇప్పుడు మనం బాబాయ్గా చూస్తున్నాం. మరి అంతలేని కథ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసిన జీవి నారాయణరావు గారే ఈరోజు మన అతిథి. మరి నారాయణరావు గారిని సినిమాల్లో చూడటమే తెలుసు, కానీ ఆయన అంతరంగంలో నిగూఢమై ఉన్న ఇంకెన్నో విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా. మిమ్మల్ని సినిమాల్లోనే చూడటం, ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పాత్ర మాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, మాకు మెసేజ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఒక తండ్రి లాగా, బాబాయ్ లాగా, ప్రతి దాంట్లోనూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే చేశారు కదా. కంప్లీట్గా ఓవరాల్గా మీ సినిమాలకు సంబంధించి ఒక సంతృప్తికరమైన భావం ఉందా మీకు? ముఖ్యంగా ముందుగా మీ అందరినీ కలిసి ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఎన్నో పాత్రలు వేశారన్నారు, నిజమే చాలా పాత్రలు వేశాను. అందులో మెమరబుల్ రోల్స్ చాలా ఉండిపోయినాయి నాకు. అది నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అంత మంచి దర్శకుల దగ్గర నేను పనిచేశాను, అంత మంచి నిర్మాతల దగ్గర పనిచేశాను. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ పీరియడ్ వాజ్ దట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్. ఆ పీరియడ్లో అద్భుతమైన చిత్రాలు రావడం జరిగాయి. అంతకుముందు ఒక దర్శకం జరిగింది సినిమాలన్నీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండేవి. బట్ మా జనరేషన్ వచ్చినప్పుడు, అంటే ఇన్స్ట్రుమెంట్స్గా నేను కానీ, రజనీకాంత్ కానీ, మా జనరేషన్ చిరంజీవి గారు కానీ, కమలహాసన్ గారు కానీ, మేమంతా వచ్చిన జనరేషన్ ఏంటంటే ఆ టైంలో ఒక న్యూ బేబ్, అంటే కొత్తదా. అంతకుముందు పాపం అందే కష్టాలు పడి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రోజులు తిరిగి 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 వేషాల కోసం అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడి పాపం ఎన్నో వాళ్ళకి కానీ ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు కృష్ణ గారు కానీ, శోభాబు గారు కానీ, వాళ్ళంతా ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తే కానీ వాళ్ళు ఒక హీరో స్థాయికి ఎదిగేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఏమైందంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే చెన్నైలో ఉందన్నమాట. అది నాలుగు భాషలు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం. ఈ నాలుగు భాషల్లోనూ ఉండే స్టార్లు అప్పుడు చాలామంది స్టార్స్ ఉన్నారు, బాగా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అప్పటికే. ఏంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభాబు గారు, అలాగే అక్కడ శివాజీ గణేష్ గారు, ఎంజీఆర్ గారు, ఇంతమంది మహామహానటులు అందరూ ఉండేవారు. కానీ కొంతమంది దర్శకులకి ఒక రొటీన్ ఫీలింగ్ వచ్చేసి ఏమైనా సరే కొంత కొత్త బ్లడ్ రావాలి ఇండస్ట్రీకి అనే ఉద్దేశంతోనే ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి రెండేళ్ల పాటు మాకు ట్రైనింగ్, ఫుల్ టైం కోర్స్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అని మెడ్రాస్లో జిమినీ సర్కిల్లో ఉంటుంది, సఫైర్ థియేటర్ ఉంది దాని పక్కన, చాలా పెద్ద బిల్డింగు. అందులో మా టీచర్గా శ్రీ దేవదాస్ కనకాల గారు ఉండేవారు, రాజీవ్ కనకాల ఫాదరు, సింహవాళ్ళ మామగారు, ఆయన మా గురువు, మా టీచరు. సో అలాగా మా కెరీర్ స్టార్ట్ అయింది విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు రావడానికి మేము నాంది పలికాం. సో ఆ కొత్త సినిమా అనేది మా ద్వారా స్టార్ట్ అయింది. కనుక ఆ పీరియడ్లో మంచి మంచి సినిమాలు మాకు వచ్చాయి. ఎందుకంటే ఇటు విశ్వనాథ్ గారు కానీ, అటు బాలచంద్ర గారు కానీ, బాపు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ తీద్దాం అని స్టార్ట్ చేసి కొన్నాళ్ళు మేకప్ లేకుండా, పాత రోజుల్లాగా విగ్గులు లేకుండా అంత న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేసే ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చారు ఇండస్ట్రీలో. సో ఆ ట్రెండ్లో మేము ఇంట్రడ్యూస్ అయ్యాం కనుక మంచి మంచి సినిమాలు చేసే అవకాశం మాకు బాగా వచ్చింది. సో నారాయణరావు గారు, ఒక్కసారి మీ బాల్యానికి వెళ్దాం. మీకు బాగా గుర్తున్న బాల్య స్మృతులు, అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీలో పుట్టినట్టే లెక్కండి. ఎందుకంటే మా నాన్నగారు 1947 అంటే స్వాతంత్రం వచ్చిన రోజున విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేశారు, నవయుగ ఫిల్మ్స్ అంటారు. అంటే ఆ రోజుల్లో నవయుగ విడుదల వస్తుంది ఫస్ట్, మీ పాత మళ్ళీ సినిమాలు చూసినట్ల నవయుగ విడుదల అంటారు. సో ఆల్మోస్ట్ అక్కడ నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ కూడా నవయుగ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే హిందీ రాజ్ కపూర్ గారి సినిమాలు కూడా ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఆ హిందీ సినిమాని తీసుకొచ్చి డైరెక్ట్గా తెలుగులో రిలీజ్ చేసి ఆడించేవారు. ఆడించి అందులో జిస్ జేస్ మే గంగా బేతి అనే ఒక సినిమా అయితే 100 రోజులు ఆడింది విజయవాడ అలంకార్ థియేటర్. అప్పుడు రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చి అక్కడ గ్రాండ్గా ఫంక్షన్ కూడా చేశారు మా ఫాదర్. సో అలాగా ఆ సినిమా ఇండస్ట్రీలోనే పుట్టాను నేను ఆల్మోస్ట్. మా నాన్నగారు తర్వాత గుంటకల్లో ఉండేవాడు అన్న, రాయలసీమ అంతా మా నాన్నగారు చూసుకునేవారు. సో
నా బాల్యం అంతా కూడా నా గుంటకల్లో గడిచింది. ఇంకా సినిమాలో చుట్టూ సినిమాలో అండి, ఎందుకంటే కింద ఏమో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, పైన మా ఇల్లు. సో మా ఇంటి చుట్టూ పోస్టర్లు, ప్రింట్లు, సినిమాలు, అంతా సినిమా అట్మాస్ఫియర్ అనమాట. సో ఆలు ఓర్ణమాలు నేర్చుకోవాల్సిన టైంలో మీరు పోస్టర్లో ఉన్న సినిమా టైటిల్తోటే విద్యాభ్యాసం చేశారనమాట. అది కాకుండా మాకేంటంటే డిస్ట్రిబ్యూటర్ కొట్టుకోవడం వల్ల థియేటర్స్ అన్నిటికీ ఫ్రీ. ఎప్పుడు అసలు ఎప్పుడైనా టికెట్ కొనేది నేను ఎరగను నాకు, ఎందుకంటే నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ళు వచ్చే నేను టికెట్ కొనలేదు. సో ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసుంటానో నేనే చెప్పలేదు. ఆల్మోస్ట్ రోజు వెళ్ళిపోవడం, మనకి ఇష్టం వచ్చిన థియేటర్లో కూర్చోవడం, సినిమా చూడడం వచ్చేది. సో అలా కొన్ని సినిమాలు అయితే 100 సార్లు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. లేత మనసులు లాంటి సినిమా నేను 50 సార్లు చూశాను. అలాగే మంచి మనసులు, మూడు మనసులు, మధుమతి, హిందీ సినిమా, తెలుగు సినిమా, నేను చూడని సినిమా లేదు అప్పట్లో. ఆల్మోస్ట్ ఇండియన్ సినిమా అంతా కూడా అప్పటి కంటో పాట ఉన్నాను. అన్ని సినిమాలు చూడడం వల్ల ఆ నాలెడ్జ్ అలాగే పెరిగింది. సో అలా చేస్తూ ఉన్న టైంలోనే నేను స్కూల్లో ఇక్కడ పండితారాధ్య పాఠశాల ఉండేది, ఎస్జేపీ హై స్కూల్ అంటారు, అందులో చదువుతూ ఉండేవాడిని. అప్పుడు నా 12వ ఏట ఆ స్కూల్ డే కోసం నాటకం వేస్తున్నారు వాళ్ళు, అభిజ్ఞాన శాకుంతలం శకుంతల నాటకం. అయితే ఆ నాటకంలో మేనక పాత్ర ఉంది. ఆ మేనక పాత్రకి నన్ను సెలెక్ట్ చేశారు మా మాస్టర్. చేసి నేను ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కింది సరిగ్గా ఇప్పటికి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ల క్రితం మేనక పాత్రలో ఆ నాటకంలో నటించాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, కానీ ఒక అమ్మాయి పాత్ర వేయాల్సి వచ్చింది ఆ టైంలో మీరేమి అనుకోలేదా అసలు? అంటే ఆ క్యారెక్టర్ మీకే ఇవ్వటం? ఆ రోజుల్లో ఎక్కువగా ఆడపిల్లలు బయటకు వచ్చి వేషాలు వేసి అంత ధైర్యం చేసేవాడు కాదు నాటకంలో కూడా. అందుకని ఏం చేసేవాడు అంటే స్కూల్లో మగ పిల్లల్ని కొంచెం ట్రైన్ చేసి వాళ్ళతో వేయించారు వేషాలు. శకుంతల వేసినప్పుడు కూడా మా సీనియర్ మా అబ్బాయి, ఒక అబ్బాయి వేశాడు. సో అందుకని అప్పట్లో నేను చాలా క్యూట్గా ఉండేవాడినట, అందుకని నాకు ఆ వేషం వచ్చి వాళ్ళు చేయించడం జరిగింది. అలాగైన తర్వాత కూడా నాకు అప్పటి నుంచి కూడా కొంచెం డాన్స్ అలవాటు ఉండేది. అయితే నాగేశ్వరరావు గారి పాటలకి వీటన్నిటికి కూడా నేను చిన్నప్పుడు డాన్స్ చేసేవాడిని. స్కూల్ ఫంక్షన్స్లోనూ వాటిలోనూ అలాగ డాన్సు. మా సిస్టర్ మంచి డాన్సర్, లలిత గారని, మా అక్కయ్య మంచి డాన్సర్. సో అందుకని ఆవిడతో పాటు నేను కూడా వెళుతూ 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 అలా డాన్స్ కూడా అలవాటు చేసుకున్నాను. సో అలా కడలే మొదటి నుంచి, గేమ్స్ ఆ సైడ్ తక్కువ. సో ఇప్పుడు కూడా డాన్స్ తర్వాత నాటకాలు, నాటకాలు వేస్తూ కూడా చాలా నాటకాలు కూడా నేను చాలా వేశాను. బలరామయ్య గారిని ఉండేవారు, అంటే మన పుండరీకాక్షి గారి బ్రదర్, ఆయన కూడా గొప్ప స్టేజ్ యాక్టర్, ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్. అయితే ఆయన నాటకాలు వేసేవారు బాగా, మహామంత్రి తిమ్మర్సన్, పల్లెపడుచు అలాంటి మంచి మంచి నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో కూడా నాకు పాత్రలు ఇచ్చేవారు. సో అలా నాటక రంగంతో స్టార్ట్ అయింది నాకు. కానీ ఈ నాటక రంగంలో కూడా మీకు గురువు అంటూ ఎవరైనా ఉన్నారా? కేవలం చూసి మీరు పాత్రల ద్వారా నేర్చుకున్నవేనంటారా? లేదండి, నాటక రంగంలో అది చెప్పాను, ఇందాక చెప్పాను, బలరామయ్య గారు అని. బలరామయ్య గారు అంటే పుండరీకాక్షి గారు ప్రొడ్యూసర్, యాక్టర్, తమ్ముడు ఆయన. ఆయన రామారావు సినిమాలో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అయితే ఆయన ఫస్ట్ గురు అని చెప్పాలి. ఆ తర్వాత నాకు నాట్య విద్యాలయ అని అందులో నేను, ఆ తర్వాత మా నాన్నగారు మా నవయ్యగా వాళ్ళే సారథి స్టూడియోస్ కొనుక్కున్నారు. కొనుక్కుంటే మా నాన్నగారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు 64లో, అంటే దగ్గర దగ్గర 45 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో షిఫ్ట్ అయ్యి మొదట్లో 2-3 ఏళ్ళు నేను సారథి స్టూడియోలోనే ఉండేవాడు. ఇంకా మా ఫ్యామిలీ, మా మదర్ వాళ్ళు షిఫ్ట్ అవ్వక ముందు అప్పుడు ఇక షూటింగ్ చూడడం మొదలు పెట్టాను. అద్భుతం. ఆ రోజుల్లో మరి సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, ఎస్ వరంగారావు గారు, ఉమ్మడి గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, జయలలిత గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆస్తి పనులు, అంతస్తులు. ఆ సినిమాలు అప్పుడు షూటింగ్ చేసినప్పుడు నేను స్టూడియోలోనే ఉండేవాడిని. సో ఆ స్టూడియోలో ఉన్న టైంలోనే నాకు రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్, ఆయన కృష్ణంరాజు గారు అని, ఈజ్ ఎ సౌండ్ ఇంజనీర్, సారథి స్టూడియోలోనే పనిచేసేవారు. సో ఆ చిన్నతనంలో వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడు. హీస్ టు టీచ్ మీ సో మచ్ అబౌట్ సౌండ్, హౌ టు డెలివరీ డైలాగ్, ఎలాగే డైలాగ్ డెలివరీ చేయాలి, ఆయన సౌండ్ ఇంజనీర్ కనుక ఆయన నేర్పేవారు నాకు. సో అలాగా ఆయన ఒక రకంగా గురువు అయ్యాడు. ఎంతోమంది గురువులు ఉన్నారు మా చెప్పుకుంటూ పోతే. ముఖ్యంగా నాకు తర్వాత నాటక రంగంలో తర్వాత ఏమైందంటే, హైదరాబాద్లో నాటకాలు నేర్చుకుందామని రవీంద్ర భారతిలో నాట్య విద్యాలయ అని ఒక స్కూల్ ఉండేది. ఏఆర్ కృష్ణ గారు అని, ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, సారీ పద్మభూషణ్ అయినా, నాటక రంగంలో ఆయన ఇప్పటికే పద్మభూషణ్ వచ్చింది ఇంతవరకు. ఆయన శిష్యకంలో అక్కడ ఆ స్కూల్లో చదువుకున్నారు 1 ఇయర్. ఆ 1 ఇయర్ చదువుకున్న టైంలోనే మన వీళ్ళందరికీ గురువు అయినా, ఎవరికి జంజాల గారికి, తర్వాత తనికేళ్ళ భరణి గారికి,
ఆయన ఏంటంటే హనుమంతరావు గారు, దేశరాజు హనుమంతరావు గారని, హీ వాజ్ అ వండర్ఫుల్ టీచర్ జంజల్ గారి గారికి. వీరికి మన ఎండమూరి వీరేందర్ కూడా ఆయన గురువు లాంటి వాడు. ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది కొంతకాలం నాటకం. ఇలాగ నాటక రంగంలో నేర్చుకుంటూ నేను డిగ్రీ వరకు వచ్చాను. డిగ్రీ ఫినిష్ చేస్తూ ఉండే టైంలో అప్పుడు ఇక మెడ్రాస్ వెళదామని, నేను పూనా వెళదామని ట్రై చేశాను. ఫస్ట్ పూనాలో ఒక సీట్ రాలేదు నాకు. తర్వాత మెడ్రాస్లో ఇన్స్టిట్యూట్ పెట్టినారని చెప్పి మెడ్రాస్ వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చేరి రెండేళ్ల పాటు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. మీ అందరూ తెలుసు అక్కడ నేను రజనీకాంత్ ఎంత క్లాస్మేట్స్ ఫస్ట్ బ్యాచ్. సో ఇలా అక్కడ రెండేళ్ళు ట్రైనింగ్ తీసుకుని దేవదాస్ కనకాల గారి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక నటుడిగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతమంది గురువులు ఉన్నారు. సో నారాయణ గారు, మీ ఫాదర్ ఈ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో ఉన్న కారణంగా సినీ రంగ ప్రవేశం మీకు ఈజీగానే అయిపోయిందా, లేదంటే మీరు కూడా సినిమా కష్టాలు పడ్డారా? నేను ఎక్కువ పడ్డాను. ఎందుకంటే మా నాన్నగారికి ఒకటే కోరిక, నలుగురు పిల్లలు మా నాన్నగారికి, ఐదుగురు, ఒకళ్ళైనా డాక్టర్ చేయాలని మా నాన్నగారి కోరిక. ఓకే. సో పై నలుగురు వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళారు, ఒకళ్ళు ఇంజనీరు, ఒకళ్ళు క్యాటరింగ్, ఇంకొకళ్ళు అట్లాగా, ఎవరు డాక్టర్ చదవాలి. అందుకని ఆయన చివరి కట్టి కోరిక ఏంటంటే నన్ను డాక్టర్ చేయాలి. అందుకని నాకు ఇంటర్మీడియట్లో కూడా, ఇంటర్మీడియట్ దాంట్లో కూడా నాకు బైపీసీ తీసుకున్నాను. నాకు కప్పలు పోయాలంటే అచ్చి నాకు ఏ బద్దింకులు కప్పలు ఇవన్నీ అసలు నాకు ఆ సైన్స్ టైప్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని ఏం చేశాను, నేను కొన్నాళ్ళు అసలు మెడ్రాస్ పారిపోయి కూడా కొన్నాళ్ళు నేను మెడ్రాస్లో ఉండాల్సి వచ్చింది. ఒక రెండు నెలలు వేరే ఉండి ఉదయ్ కిరణ్ గారి బావగారు, అంటే ఒకసారి ఉదయ్ కిరణ్ గారి నాన్న, ఉదయ్ కిరణ్ మేనమావ నాకు బెస్ట్ ఫ్రెండ్, నాకు మా అతను నా పాటు చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి. సో అతని ఇంట్లో ఉండి నేను రహస్యంగా కూడా కొన్నాళ్ళు సినిమాలు ట్రై చేసిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా సారథి స్టూడియో తర్వాత ఏంటంటే మా నాన్న గట్టిగా చెప్పేసాను, స్టూడియోకి రానివద్దని. సో అంటే ఎందుకు తమాష చెప్తున్నారంటే హిజ్ ఎయిమ్ వాజ్ టు మేక్ మీ ఎ డాక్టర్. మనకేమో అలా సైడ్ లేదు మొదటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో అలా తర్వాత నా రియలైజ్ చేసి, అది కూడా ఒకరోజు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఆయన కాలేజీలో చెక్కింగ్ అని వచ్చాను. మా ఫాదర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆర్పి రోడ్లో ఉంది, సికింద్రాబాద్లో. ఓకే. అయితే మా స్కూల్ కూడా మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో. ఆయన ఆఫీస్కి వెళ్తూ క్లాస్లో ఉన్నాడో లేదో చూద్దామని ఒక చెక్కింగ్కి వచ్చాడు. చేస్తే మా స్టూడెంట్ చెప్పారు, ఇక్కడ ఎందుకు ఉంటాడండి ఆయన, రవీంద్ర భారత్లో ఉంటాడండి. సరే డైరెక్ట్గా రవీంద్ర భారత్కి వచ్చేసాడు ఆయన కారేసుకుని. వచ్చేసి పైన ఉందండి మా స్కూల్ రవీంద్ర భారత్లో, మినీ థియేటర్ అంటారే అందులో ఉందన్నమాట. అక్కడ పైకి వచ్చేసి చూసరికి నేను లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నాను. సో దెన్ హీ రియలైజ్డ్ హియాస్ రియల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యాక్టింగ్ అని చెప్పేసాను. దెన్ ఆయన యాక్సెప్ట్ చేసి సరే నేను మినిమం ఎడ్యుకేషన్ ఫినిష్ చేయి అని చెప్పి నన్ను మెడ్రాస్ పంపించి ఇలా ఇన్స్టిట్యూట్లో చదివించారనమాట. దట్ వాజ్ అదే చెప్తుండే కష్టాలు అనేది ఎవరికి తప్ప, ఏ రకంగా చెప్తారు. కానీ బయట ఉండి చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ వాళ్ళకి ఏముంది సినిమాల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారో లేకపోతే వాళ్ళ తాతయ్య ఉన్నారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనే ఇది ఉంటుంది. అవును, అభిప్రాయం అది. ఎవరి కష్టం వాళ్ళది, వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమేజ్ ఒకటి ఉంది అక్కడ, అరే ఫలానా వాళ్ళ అబ్బాయి బాగా చేయలేకపోతే బాగా చెడ్డ పేరు వస్తుందేమో అని భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తప్పకుండా దివాకాడు మన పిల్లలు, మా పిల్లలు ఉన్నారంటే నేను చిన్నప్పుడే చూస్తున్నాను అందరినీ, చరణ్ కానీ అర్జున్ కానీ రాణా కానీ అందరూ మాకంటే ఎక్కువ కష్టపడతారు. మా జనరేషన్లో వాళ్ళు పడ్డదానికంటే కూడా అంత బ్యాక్గ్రౌండ్ ఉండటమే వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్. సో దే హ్యావ్ టు స్ట్రగల్ మోర్, చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. నేను చూస్తున్నాను కదా అందరూ కూడా ఈ జనరేషన్లో వచ్చిన నా చైతన్యం కానీ వీళ్ళందరూ పిల్లలు కూడా దే ఆర్ స్ట్రగలింగ్ టూ మచ్. నారాయణ గారు, ఎంతో మంది అగ్రహీరోలు ఉన్నారు కదా ఆ సమయంలో, మీరు చూస్తూ పెరిగారని అన్నారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఉండగా మీ మీద ఏఎన్ఆర్ గారి ప్రభావం చాలా ఎక్కువ అని మేము విన్నాం, ఎందుకలాగూ అంటే మీరు ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్? కూడా అదే చెప్పాను, మా ఇంట్లో చుట్టూ ఆయన సినిమాలన్నీ మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. నాన్నగారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు అన్నపూర్ణ పిక్చర్స్ కూడా పాత్ర. సో వాళ్ళు అందుకని ఎప్పుడు నేను చిన్న నాగేశ్వరరావు గారి సినిమాలు ఆ పాజిటివ్ మధ్య పెరిగాను. సో అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పైగా నేను చెప్పాను కదా, ఐ యూస్ టు డాన్స్ లైక్ హిమ్. ఐ యూస్ టు, నేను ఇలాగే డాన్స్ చేసేవాడు. అదృష్టవంతుల సాంగ్ ఇవన్నిటికీ కూడా, అయ్యో బ్రహ్మ ఈ సాంగ్స్ అన్నిటి కూడా స్కూల్ డేస్లో ఐ యూస్ టు డాన్స్. సో న్యాచురల్గా ఆయన పట్ల కొన్ని ఉండిపోయి, అందుకే బాలచంద్ర గారు ఫస్ట్ టైం మంత్రి అయిన కదా తాడి కట్టేసి కూడా సాంగ్ తీస్తున్నారు, మూడు రోజులు తీశారు సాంగ్. అంతా అయిపోయిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చి, నారాయణరావు బాగా చేసావు, అంటే ఒరిజినల్లో కమల్ హాసన్ గారు చేశారు ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఆ సాంగ్ కూడా ఆయన చేశారు. కమల్ చేసిన దాంట్లో నువ్వు ఒక 80% చేసావు నారాయణరావు, బట్ ఆంధ్ర ఆడియన్స్కి ఇట్ విల్ బి 100%
కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెంటనే ఏమయ్యా అక్కడక్కడ నాయసరావు గారు కనిపిస్తున్నారు ఎందుకు ఆయన ఇంకా చేస్తున్నాడు కదా సినిమాలు ఆయన వదిలే సో అలాగే సార్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయింది సార్ నేను బట్ ఒక్కొక్కసారి ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటకు వస్తూనే ఉంటుంది ఆయన అంటే ఆయన్ని చూసి నేను నటుడయ్యాను ఇన్స్పైర్ అయ్యాను అసలు ఈ అంతులేని కథ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది అసలు బాలచంద్ర గారితో మీ ప్రయాణం ఎలా సాగింది బాలచంద్ర గారు మాకు ఎగ్జామినర్గా వచ్చారండి ఇన్స్టిట్యూట్ ఓకే అంటే మా చాంబర్ మా ఇన్స్టిట్యూట్ అదృష్టం ఏంటంటే మాకు వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్ అయింది డైరెక్టర్స్ పెట్టింది అంటే బిఎన్ రెడ్డి గారు బాలచంద్ర గారు డివిఎస్ రాజు గారు వీళ్ళందరూ విశ్వనాథ్ గారు వీళ్ళందరూ కూడా యూజ్ టు కమ్ యాజ్ అన్ ఎగ్జామినర్స్ ఓకే మాకు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు వచ్చి చూసి క్లాసులు తీసుకుని వాళ్ళు వచ్చి చెప్పేవారు ఎగ్జామ్స్ చూసేవారు దెన్ బాలచంద్ర గారు చూసి మమ్మల్ని పికప్ చేసుకున్నారు నన్ను రజనీకాంత్ని ప్రదీప్ శక్తి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు చాలా సినిమాలు చూశాను ప్రదీప్ శక్తి హేమా చౌదరి అని అమ్మాయి వేడి ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు విజయలక్ష్మిని హేమా చౌదరి అని హేమా చౌదరి గారు కూడా చాలా సినిమాలు చేశారు మీరు చూసుంటారు అదేంటి మన పుట్టింటి రాజీ ఊరి టాకు దాంట్లో అత్తగా వేస్తారే ఆవిడ హేమా చౌదరి కన్నడలో బాగా పాపులర్ ఆర్టిస్ట్ అంటే తెలుగు అమ్మాయి కానీ కన్నడలో పాపులర్ అయింది షీజ్ ఎ క్లాసికల్ డాన్సర్ మంజు భార్గవిని తను క్లాస్ డాన్స్ క్లాస్ ఇచ్చాను సో అలాగా నాకు డాన్స్ ప్లస్ యాక్టింగ్ రెండు కూడా నాకు మంచి టీచర్స్ ఉన్నారు అలా నేను కొన్నాళ్ళు నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను మళ్ళీ కొన్నాళ్ళు కథక్ డాన్స్ నేర్చుకున్నాను సో ఐ వాజ్ ఇన్ టు ద లెర్నింగ్ ప్రాసెస్ స్టిల్ ఐ ఇన్ ద ప్రాసెస్ కానీ నిజంగానే అంటే కథక్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అమ్మాయిలు నేర్చుకుంటూ ఉంటారు కదా ప్రతి దాంట్లో కూడా అంటే అన్నిట్లోనూ నైపుణ్యత సాధించాలి అనే కోరిక ఎందుకంటే సినిమాకి ఇవన్నీ ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అసలు మొదట్లో స్టార్ట్ చేసిన జెంట్సే కదా అసలు ఆడపిల్లలు ఎవరు చేసేవాళ్ళు కాదు కూడుపు కూచిపూడి భగవతారులు అందరూ కూడా మగవాళ్ళు వేదాంత సత్యనారాయణ శర్మ గారు మరి వెంపటి చిన్నసత్యం గారు వీళ్ళందరూ మరి అప్పుడు జెంట్సే చేసేవాళ్ళు ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వచ్చేవాడు కాదు తర్వాత తర్వాత జనరేషన్స్ లో నేను వాళ్ళు కూడా నేను ఎందుకు చేయకూడదని ముందుకు వచ్చాయి అందుకని మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఉంది సో ఇక పోన్పోను సినిమాలు అనేప్పటికీ అందులో ఎక్కువ మంది మీతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా హీరోలుగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతున్నారు కదా చాలా తక్కువగా హీరోగా మీరు చేయడం జరిగింది కదా అంటే అవకాశాలు ఎందుకని ఏంటంటే నేను దగ్గర దగ్గర 40 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను వాటి ఫిల్మ్స్ చేశాను ముఖ్యంగా సుబ్బారావు కోపం వచ్చిన వరకు 82 వరకు ఐ వాజ్ హీరో చాలా సినిమాలు చేశాను కాకపోతే ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో కంపారిజన్ అనేది లేదమ్మా కళాకారుడికి ఏంటంటే ద వే హీ లైక్స్ ద ఆర్ట్ ఇప్పుడు అమితా బచ్చన్ గారు ఉన్నారనుకోండి ఆయనది ఒక స్టైల్ ఆయన పాపులర్ మాస్ మసాలా స్టైల్ వెరేజ్ నజీరుద్దీన్ షా తక్కువేం కాదు హీ హాస్ అచీవ్డ్ హిజ్ ఓన్ వే అట్లాగా ద వే యూ చూస్ ద సబ్జెక్ట్ యూ చూస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో నాకు మొదటి నుంచి నేను చదువుకుని వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్లో టువర్డ్స్ ఆర్ట్ ఫిల్మ్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది డిఫరెంట్ మంచి కథలు కథ బాగోకపోతే ఏది పెడితే అది వేషాలు వేసేయడం అది నాకు ఇష్టం ఉండేది కాదు సో మీరు చూసే ఉంటాను కదా కూరి కథ కానీ తర్వాత చిలకమ్మ చెప్పింది కానీ అలాగే కుక్క ఎడమరు వీరేంద్ర గారి కుక్క ఇలా చాలా వైవిధ్యం ఉన్న చిత్రాలు చేయడం వల్ల నేను స్టార్ డాన్స్ సైడ్ ఆలోచించలేదు ఇప్పుడు బట్ ఏమో వచ్చి వచ్చిందో రాలేదు బట్ ఐఎమ్ నాకు నాకు తృప్తి ఉండే పాత్రలు నేను చేశాను కానీ నిజంగా అలా చేయటం వల్ల మిగిలిన వాళ్ళందరినీ ఒక హీరోగా మాత్రమే వాళ్ళు ఊహించుకోగలరు ఇంకో పాత్రలో వాళ్ళని వాళ్ళు ఊహించుకోలేరు కానీ నారాయణరావు గారు అనగానే మనకి వెంటనే మన పక్కింట్లో ఉండే బాబాయ్ గారు ఇంకేదో ఇలా ఫ్యామిలీ మెంబర్ లాగా అందరికి అడాప్ట్ అయిపోయారు కంప్లీట్ గా మీరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్ని ఫ్యామిలీస్ లో ఉండిపోయారు అనమాట అన్ని వైవిధ్యమైన పాత్రల దాకా ఫ్రెంచ్ లో లాక్టర్ అంటారు లాక్టర్ అంటే యాక్టర్ లీడ్ యాక్టర్ లాక్టర్ లైక్ కామెడియన్ అంటారు అంటే పాత్రలు పోషించవు కమెడీని కింద లెక్క డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు పోషించవు సో ఆ యాక్టర్ అనుకున్నప్పుడు తన మోసలో ఉంటాడు ఒక ఫిక్స్ అయిపోతాడు బట్ అదే కనుక డిఫరెంట్ పాత్రలు వేసే ఆర్టిస్టులు వాళ్ళు అన్ని పాత్రలోకి వెళ్ళిపోతాడు దే కెన్ ఐ మీన్ పాత్రని వాడు సొంతం చేసుకోగలరు అప్పుడే అలాంటి పాత్రలు చేయగలరు వాళ్ళకి ఎక్కువ స్పాన్ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక ఈ పాత్రల సెలక్షన్ క్రమంలో కూడా అంతా మీ ఓన్గానే మీరు డెసిషన్ తీసుకునే వాళ్ళ ఎవరి మీదైనా డిపెండ్ అయ్యే వాళ్ళ మీ ఫాదర్ కానీ లేకపోతే ఇంకేమైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అలాగే డిస్కస్ చేసుకునేవాళ్ళు గురువుగా మా దేవదాస్ గారు మాస్టర్ గారు మేము డిస్కస్ చేసుకున్న అప్పుడు ఆ బేసిక్స్ ఉన్నాయి కదా బేసిక్స్ తెలుసు మాకు సో ఏ పాత్ర మనం సూట్ అవుతాము ఏ పాత్ర మనం కరెక్ట్గా చేయగలం నమ్మకం ఉంటుందో ఆ పాత్రను టేక్ ఓవర్ చేసేవాళ్ళు
అలా మంచి అవకాశాలు కూడా రావడం పట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు బాలచంద్ర గారి దగ్గర పనిచేయడం, ఒక వీమసూరావు గారి దగ్గర పనిచేశాను, దాసనారాయణ గారి దగ్గర పనిచేశాను, వాళ్ళు కొత్త పాత్రలు అనుకున్నప్పుడే మా లాంటి వాళ్ళు పిలిచేవాడు. సో అందుకని ఆ కొత్త పాత్రలో నేను ఉండిపోవడానికి వీలుగా ఉండేది, ప్రేక్షకులు కూడా ఆ ఫ్రెష్నెస్ ఉండేది. నారాయణ గారి జీవితంలో ఈ ఫ్లోలో మనసుని కదిలించిన వ్యక్తి ఎవరు, అది ఏ రకంగా ఆయన? చెప్పారు కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తు చేసుకునేది ఈరంకి శర్మ గారని ఒక డైరెక్టర్. ఆయన నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు హీరోగా. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో, అలాగే చాలా సినిమాలు నేను చేశాను ఆయన దగ్గర. ఆయన చాలా ఎక్కువ క్లోజ్గా ఉండేవారు అంటే చాలా. ఈ మధ్య ఆయన పరమపదించారు. సో అందుకని ఆయన పోయిన రోజు నేను చాలా మిస్ ఇబ్బంది పడ్డాను. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఊరి కథ అనేది కూడా జ్యూరీ అవార్డ్ సొంతం చేస్తుంది. ఇప్పటికీ అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో దాన్ని ఒకసారి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. అట్ ద ఏజ్ ఆఫ్ 23 నేను ప్రపంచంలో తిరిగి రావడం కూడా జరిగింది. ఎందుకంటే కార్లో వీరిలో వేశారు, ఫ్రాన్స్లో వేశారు. అసలు ఎవరైనా ఫ్రాన్స్లో అదేం చూపారు ఫెస్టివల్, క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ ప్రపంచంలోనే, అది టాప్ ఫెస్టివల్ అంటారు. సో అందులో ప్రదర్శింపబడింది నా సినిమా ఒక ఊరి కథ, నేను కూడా వెళ్ళటం జరిగింది. సో అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఆర్ సంథింగ్ లైక్ దాట్, అంటే 78లో. సో ఆ రోజుల్లోనే ప్రపంచమంతా తిరిగి ఆ సినిమా ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. అక్కడ కార్లవేరి కూడా బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది ఫిలింకి, అలాగే స్టేట్ నంది అవార్డు వచ్చింది, సెంట్రల్లో బెస్ట్ ఫిలిం వచ్చింది. సో ఇట్ గాట్ గాట్ సో మెనీ అవార్డ్స్ ఒక ఊరి కథ. దాంట్లో మీకు గుర్తే ఉంటుంది హీరోయిన్ కూడా చాలా మంచి హీరోయిన్, పండిట్ రవిశంకర్ గారి అన్న కూతురు. ఆయన ఉదయశంకర్ గారు, ఆయన కూడా ఈజ్ ఎ డాన్సర్. అమ్మాయిను ఆయన డాక్టర్, అమ్మాయి హీరోయిన్. అలాగే కన్నడ నుంచి వాసుదేవరావు గారిని ఆయన అన్న ఫాదర్ వయసు వేశారు. అందరు మూడేకి పాత్రలు, అందరూ తండ్రి కొడుకు కోడలు మూడే పాత్రలు అన్నమాట. ఆయన కన్నడ వాసుదేవరావు గారిని ఆయన నేషనల్ అవార్డు విన్నారు చోమనదుడి అని, ఆ సినిమాతో ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. సో అలాంటి మంచి సినిమాల్లో పనిచేసే అదృష్టం కూడా నాకు కలిగింది అనమాట. దట్ రియలీ ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ రియలిస్టిక్ ఫిల్మ్. ఓకే, సో ఏదైనా పాత్ర వేయలేకపోయానే అనే బాధ ఏమన్నా ఉండిపోయిందా మీకు ఇంకా కోరిక? ఉందండి ఖచ్చితంగా, ఎందుకంటే రామదాస్ వేయాలి నాకు ఇప్పటి నుంచి ఉండేది. మా నాగార్జున గారు వేశారు అద్భుతంగా, హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. నేను ఏసారి చూసినా నాకే గుర్తులేదు అంత ఇష్టం నాకు, ఆయనకే చెప్పాను. ఓకే, ఆ పాత్ర ఒకటి లేదు, అలాగే కొన్ని పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా ఆ పాత్ర నాకు చాలా ఇష్టం మొదటి నుంచి. ఓకే, మీరు చేసిన పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి అందులోనూ, అంటే ఏ సినిమా మీకు బాగా ఇష్టం? అంతులేని కథ ఫస్ట్ అనుకోండి, బాగా నాకు పేరు తెచ్చిన సినిమా, ప్లస్ నేను అనుభవించి చేసింది మా గురువు గారి దగ్గర చేసింది. తర్వాత చిలకమ్మ చెప్పింది. చిలకమ్మ చెప్పిందిలో నాది ఒక చెవిటివాడి క్యారెక్టర్, చెవిటివాడు ఇంట్లో పనివాడు, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట. దాంట్లో శ్రీప్రియ గారు హీరోయిన్, శ్రీప్రియ గారు అంటే దృశ్యం డైరెక్టర్, ఆ అమ్మాయి హీరోయిన్. అందరూ ఇంకో పాత్ర ఏమో రజనీకాంత్ గారు, ముత్యాల ముఖ సంగీత గారు, మీ నలుగురు కాంబినేషన్ సినిమా. అందులో పాత్రలో ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, అమాయకత్వం ఉంది, త్యాగం ఉంది. సో ఆ పాత్ర చాలా గుర్తుండిపోయిన పాత్ర అన్నమాట అందరికీ కూడా. మొన్న ఎప్పుడు కూడా అంటారు నాగార్జున గారు, అబ్బా ఆ సినిమా భలే సినిమా సార్, ఇది నాకు బాగా ఇష్టం ఆ సినిమా, చిరకమ్మ చెప్పింది అని అంటున్నారు ఆయన. అట్లాగా అదొక పాత్ర అండి. తర్వాత టీవీ రంగానికి వచ్చిన తర్వాత అద్భుతంగా నాకు అనిపించిన పాత్ర మళ్ళీ తెల్లవారింది. వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన నవల మళ్ళీ తెల్లవారింది అని, దాన్ని నంది అవార్డు స్పెషల్ అవార్డు వచ్చింది, నాకు కూడా నంది అవార్డు వచ్చింది. రూపాదేవి గారు నేను ఇద్దరం చేశాను, రూపాదేవి గారికి కూడా బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో ఆ పాత్ర కూడా అదొక జీవిత కాలం పాత్ర అన్నమాట. పెళ్ళైన దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళే వరకు అని డిఫరెంట్ సన్నివేశాల్లో ఆ పాత్ర ఇద్దరిది, అటు రూపాదేవి గారి పాత్ర, ఆ పాత్ర కూడా భార్యాభర్తల మీదరు చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. అది మంచి పేరు తెచ్చింది. ఓకే, సో అప్పటికి ఇప్పటికి సినిమా రంగంలో మీరు బాగా గమనించిన తేడా ఏంటి? తేడా అంటే అప్పట్లో ఒక ఫ్యామిలీ దీనిలాగా ఉండేదమ్మా. ఒక అంటే అప్పుడు మా పిక్చర్స్ కూడా ఎలా ఉండేవంటే, మేము ఒక నెల రెండు నెలలు వెళ్ళిపోతే అవుట్డోర్ వెళ్ళిపోతే ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవాలి. ఏమన్నా కాల్ షీట్లాగా పొద్దుకూడ పని చేయడం, మధ్యాహ్నం ఇంకో చోటుకు వెళ్ళడం, రాత్రి ఇంకో చోటు పని చేయడం, లేదా మళ్ళీ ఇప్పుడు చేసిందామంటే రెండేళ్ళ తర్వాత చేయడం, అలా లేదు. ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి ఫిల్మ్ ఫినిష్ చేసుకు వచ్చేవాడు. సో అందరూ అక్కడే ఉండేవాళ్ళు, డేట్స్ కూడా అట్లా అట్లాగే ఉండేవి. సినిమా అయ్యే వరకు మేము అందరూ ఉండేవాళ్ళు. సో మా టెక్నికల్గా కూడా మాకు నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే,
ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలి? మేము లేనప్పుడు అందుకే వీ యూస్ టు వర్క్ మేమే ట్రయల్. ఒక పనికి మాత్రమే ఫిక్స్ అయిపోకుండా కెమెరా అసిస్టెంట్ హెల్ప్ చేయడం కోసం ట్రయల్ మేము చూసేవాళ్ళం, లైట్స్ మేము ఫిక్స్ చేసేవాళ్ళం, లేదా పక్కన కూర్చుని అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ నేర్పేవాళ్ళం. సో ఇలాగా వీ యూస్ టు వర్క్ లైక్ ఎ ఫ్యామిలీ. నౌడేస్ ఐ మిస్సింగ్ దట్. ఇప్పుడు ఎవరు అంటే షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఎవరు షార్ట్ వాళ్ళు అయిపోగానే వెళ్ళిపోయి వాళ్ళు కార్ వాళ్ళలో కూర్చుంటున్నారు, లేదా వెళ్ళి అక్కడ కూర్చొని ప్యాక్ ఆడుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కాదు ఆ రోజు. ముఖ్యంగా మా బాలచంద్ర గారి యూనిట్, ఈరంగ శర్మ గారు యూనిట్ అంటే చాలా సినిమాలు చేశాను వాళ్ళ దగ్గర. బాలచంద్ర గారి దగ్గర నేను 6 సినిమాలు చేశాను, 3 తెలుగు 3 తమిళ్. సో మా యూనిట్ ఎట్లా ఉన్నదంటే అందరూ యూస్ టు వర్క్, మొత్తం సినిమా అంతా అందరూ పనిచేయాల్సింది అన్ని డిపార్ట్మెంట్స్లో. సో దట్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ ర్యాప్ వి హ్యాడ్. ఇప్పుడు అది కొంచెం నిజంగా మీరు అన్నట్టుగా ఒక ఫ్యామిలీ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఇది నా పని అని రిజర్వ్డ్ గా కూర్చోకుండా ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరు సహాయం నా మోషిగా ఫీల్ కాకుండా ఇప్పుడు అది మిస్ అయింది అంటారు. నిజంగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో కూడా చేసే నటీ నటులు, ఇప్పుడు మీరు ఇంత కాలం నుంచి ఇంత ప్రస్థానం మనం వింటూ వస్తున్నాం, కానీ ఇప్పుడు వచ్చే నటీ నటులు అందరూ కూడా ఒకటి రెండు సినిమాలకి పరిమితం అవ్వటం, లేదంటే కంప్లీట్ గా అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళటం జరుగుతుంది, అంటే అది మనకి టాలెంట్ లో లోపం ఉందంటారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఏదైనా కొత్తదనం కోరుకుంటుంది అనుకోవచ్చు? ఇప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీ కొత్తదనం కోరుకుంటుంది, ప్రేక్షకులకు కూడా అమ్మా. ఎంత చూసినా కూడా కొత్తది కొత్తే, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్నెస్ ఎవ్రీబడి వాంట్స్. ఇప్పుడు మన ఫిదా వచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉంది. అదే మన హ్యాపీ డేస్ వచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉంది. మన అది శర్వానంద్ సినిమా వచ్చింది, శతమానంభవ. సో కొత్తదనం అనేది ఎప్పుడు కావాలి ఆడియన్స్ కానీ ఎవరికైనా మనకైనా కావాలి. కొత్త ఫ్యాషన్ కావాలి కదా, కొత్త వంట కావాలి కదా, కొత్త రుచి కావాలి కదా, అలాగే కొత్త సినిమా కూడా కావాలి. సో పాతది ఉంటుంది కానీ కొత్తది మాత్రం వస్తూనే ఉంటుంది. సో ఇట్స్ ఎవరు వెల్కమింగ్, చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కొత్త కొత్త వాళ్ళు ఎందుకు మంచి 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 సినిమాలు తీస్తున్నారు. వెరీ గుడ్. ఈ మధ్య అదే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అన్నీ కూడా దే ఆర్ ఫ్రెష్. అది అంటే అప్పటికి మేము ఫ్రెష్, రజనీకాంత్ గారు మీ రూమ్మేట్ గా ఉన్నారు కదా, సో మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే అప్పటికే మా సిస్టర్, మా బావగారు కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్, అప్పటికే వాళ్ళు మెడ్రాస్లో ఉండేవారు. మా బావగారు కూడా కృష్ణ గారితో 10 సినిమాలు తీశారు, త్రిమూర్తి ప్రొడక్షన్స్ బట్టి. దొంగలు దొంగ, బలే దొంగలు, దొంగల వేట, అభిమానవతి. సో మా నేను మా సిస్టర్ గారి అక్కయ్య గారి ఇంట్లోనే ఉండేవాడిని. సో అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే ఉండేది. ఏముంటుంది ఆ రోజుల్లో మాకు అదే చెప్తున్నా, ఒకే సిగరెట్ షేర్ చేసుకోవాల్సుకునే వాళ్ళం. అవన్నీ ఆ రోజుల్లో అనుభవాలన్నీ మెమరీ, స్వీట్ మెమరీస్. ఇప్పుడు కలిసినా కూడా అలాగే ఉంటాం, అదే పలకరింపు. ఎలా ఎలా ఉన్నావు అనుకుంటాం, సిగరెట్ ఇరాని ముందు సిగరెట్ తీసుకుంటాం, అలా ఇప్పటికే అలాగే ఉంది. సో నారాయణ గారు, ఇలా రీల్ లైఫ్ లో ఫ్రెండ్స్ కాకుండా రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా మీకు? అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు సినిమా వాతావరణం, మీరు ఫ్రీగా సినిమాలు చూడటం అంటే మీకు కొంచెం ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువే ఉండాలి మీతో పాటు వచ్చే వాళ్ళు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ఫ్రెండ్స్ లిస్ట్ అంటే కూడా మా చెప్పాను, మొదటి నుంచి కొంచెం కళల సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కనుక కళాకారులు ఎక్కువ. నాకు సినిమా ఇండస్ట్రీకి రాకముందే జంజల్ గారి ఫ్రెండ్, సినిమా ఇండస్ట్రీకి రాకముందే రెండమూరు వీరేంద్రనాథ్ గారి ఫ్రెండ్, ఇన్స్టిట్యూట్కి వెళ్ళకముందే నేను హైదరాబాద్లో నాటకాలు వేసే రోజులే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అప్పుడు మేమంతా ఫ్రెష్ నాటకాలు బ్యాచ్ అనమాట. జంజల గారు, వెండమూరి వీరేంద్రనాథ్ గారు, దేవదాస్ కనకాల గారు, కోట శ్రీనివాసరావు, మేమంతా అప్పుడు ఇక్కడ నాటకాలు వేసేవారు. సో అవి నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి వీళ్ళతోనే స్నేహం ఎక్కువ. నా స్కూల్ డేస్లో ఫ్రెండ్స్లో కూడా అక్క కొద్ది మంది ఉన్నారు, అదే చెప్పాను ఇందాక ఉదయకిరణ్ వాళ్ళ మేనమా ఉండేవాడు భూషణ్ అని బ్రాహ్మిన్స్, చాలా మంచి ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. పాపం చిన్న వయసులోనే చనిపోయాడు, 30 వయసులో చనిపోయాడు. ఇలా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారమ్మా, కాలేజ్ ఫ్రెండ్స్ ఉండేవారు. కాకపోతే మొదటి నుంచి నీ కళల సైడ్ నాకు దగ్గర 18 ఏళ్ళ నుంచి ఈ సైడ్ టచ్ ఉండడం వల్ల నేను ఎక్కువ టైం స్కూల్ కంటే కూడా రవీంద్ర భారతిలో ఎక్కువ పెడిపోయాను. అందుకని ఆ రవీంద్ర భారతి నాటకాలు బ్యాచ్ అందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఏ ఆర్టిస్టులను తీసుకోండి, కోట శంకరరావు గారు కానీ, సాగర్ కానీ, సాగర్ మీద నాటకాలు వేసేవాళ్ళు, రత్నసాగరు, సాగరు, వీళ్ళందరూ అందరూ కూడా. అలాగే శకుంతల గారు, తెలంగాణ శకుంతల,
అన్నపూర్ణమ్మ గారు, ఆవిడ అన్నపూర్ణ కూడా నాటకాలు గురించి నాకు తెలుసు. పిఎల్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈ నాటకాల ఫీల్డ్ ఉండడం వల్ల ఎక్కువ మంది కళాకారులతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని రైటర్స్తో. సో జంజాల గారు, వెయిటూ సుందరామూర్తి గారు, నేను, దేవదాస్ గారు, మేమంతా ఓసీత కథ ఆఫీస్ ఉండేది, ట్రస్ట్పురం అని అందులో ఉండేది ఆఫీసు. సునీదత్ గారు ఫస్ట్ పిక్చర్ అది. సో వాళ్ళ ఆఫీస్ మేడం మీద కూర్చునే వాళ్ళం అందరూ. సో ఈ సాహిత్య చర్చలు వాళ్ళతో ఎక్కువ ఉండేది, అందుకని భాష మీద కొంచెం పట్టు రావడానికి, భాష గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి ఎక్కువ లిటరసీ కూడా నేను ఎక్కువ పుస్తకాలు చదివాను. ముఖ్యంగా నావల్స్ మీద తెలుసు, మన రంగనాయకమ్మ గారి నావల్స్ కానీ, చలం గారి నావల్స్ కానీ, బాగా సాహిత్యంలో ఆల్మోస్ట్ ఎక్కువ పుస్తకాలు చదవడం అది కూడా బాగా అలవాటు ఉండేది. దేవదాస్ గారు కూడా బాగా పుస్తకాలు పిచ్చి ఎక్కువ. ఆ ఇంట్లోనూ పెద్ద లైబ్రరీ ఉంది, ఏ పుస్తకం కొనడం అనేది ఒక పెద్ద పెద్ద గొప్ప హాబీ, గొప్ప హ్యాబిట్ కూడా. సో ఆ పుస్తకం కొనడం అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో అలాగా యూజ్ టు బై లాట్ ఆఫ్ బుక్స్ అండ్ రీడ్ బాగా కళల గురించి అన్నింటినీ ఆల్మోస్ట్ నేను అమెరికన్ లైబ్రరీలో కూర్చున్నామని, బ్రిటిష్ లైబ్రరీలో కూర్చున్నామని, ఇంగ్లీష్ థియేటరు, తర్వాత ఇంకో విషయం నేను అప్పట్లోనే ఇంగ్లీష్ థియేటర్ కూడా నేను ఇవ్వబట్టి అదే రాంగోపాల్ వర్మ గారికి మామగారు, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరు గాంధీ మెడికల్ కాలేజ్లో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అయితే ఆయన నాకు షేక్స్పీరియన్ థియేటర్ నేర్పాడు. సో తెలుగు వేసేవాళ్ళం, తర్వాత చాలా ప్లేలు వేసేవాళ్ళం, హ్యామ్లెట్ వేసాను. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో కళతత్వం కూడా తెలియదు. సో పాలిటిక్స్ అసలు టచ్ లేదు, పాలిటిక్స్ వెళ్ళలేదు ఇంతవరకు, వెళ్ళను కూడా. సో ఎంతసేపు కళ. సో ఏది ఏమైనా పెరిగిన వాతావరణం నేపథ్యం కానీ ఇంకేదైనా సినిమా రంగంలోనే లేకపోతే కళల్లోనే ఉండాలనే ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ అండి, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఎక్కువ మంది సినిమా ఉండేది. ఒకవేళ సినిమా రంగం కాకుండా ఉండుంటే ఇంకేదన్నా ప్రొఫెషన్ చేయడానికి దేనికి మీరు మక్కువ చూపేవారన్నాను? నేను చెప్తున్నాను లేకపోతే తెలుగు మాస్టర్ అయి ఉండేది. తెలుగు మాస్టర్ ఎందుకంటే నేను తెలుగు బిఏ చదువుతానన్నాను. అప్పుడు మన అదే తిట్టారు మళ్ళీ, ఓకే ఏంటంటే బడి పందులు అవుతావా తెలియదు రా బాబు, రారా నువ్వు మెడిసిన్ చదవరా అని నన్ను అది కూడా తప్పించారు. సో బట్ అవి పోలేదు నాలో నుంచి, ఆ సాహిత్యం మీద ఇది కానీ, ఆ పుస్తకాలు చదవటం కానీ. సాహిత్యానికి సంబంధించి కాకుండా ఎక్కువగా అంటే ఇంకెలాంటి నవల్స్ మీకు అంటే మీకు బాగా నచ్చిన నవల ఏంటి, మీరు చదివిన బుక్స్ లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? చాలా ఇష్టం, దాన్ని అడాప్ట్ చేసిన తర్వాత మీకు ఆహుతి సినిమాగా తీసారు రేజ్ ఆఫ్ ఏంజల్స్. రేజ్ ఆఫ్ ఏంజల్స్ చాలా ఆడపిల్ల అద్భుతమైన లాయర్ కథ, చాలా బాగుంటుంది. అలాగే ఇంగ్లీష్ నావల్స్, అలాగే నాటకాలు ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. తెలుగు సాహిత్యం కూడా యువ, జ్యోతి, పాము అప్పట్లో మ్యాగజైన్స్ కదా మాకు, మాకు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అయితే సినిమా, లేకపోతే నవల, ఇంక వేరే లేవు కదా, టీవీలు లేవు కదా. సో నారాయణ గారు, చిరంజీవి గారు కూడా మీకు మంచి ఫ్రెండ్ కదా, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఒకసారి. చిరంజీవి గారికి నాకు యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టిట్యూట్ ద్వారానే పరిచయం అండి. నేను అంటే నేను కొంచెం సీనియర్, ఆయనకంటే సీనియర్, రెండు మూడేళ్ళు సీనియర్ని. ఆయన తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు ఇన్స్టిట్యూట్లో. ఆయన వచ్చే టైంకి అప్పటికి నేను రెండు నాలుగైదు సినిమాలు అయిపోయాను, సినిమాలు చదివి కూడా అయిపోయింది. మెడ్రాస్లోనే ఉండే అప్పుడు ప్రొడక్షన్ కూడా, అప్పుడు ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ కాలేదు కదా. సో మెడ్రాస్లో ఉన్నాను, ఈయన కూడా మెడ్రాస్ వచ్చి చేరారు, మా ఇన్స్టిట్యూట్లో చేరారు. అప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. ఆ తర్వాత మా స్నేహం చాలా ఎక్కువైపోయింది, ఎందుకంటే నేను, చిరంజీవి, హరిప్రసాదు, సుధాకర్, మేము నలుగురు ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు. సో అందుకే మా నలుగురిని ఎక్కడ చూసినా కూడా నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళు బ్యాచ్మేట్స్ అనేవారు, రూమ్మేట్స్ అనేవారు, నన్ను కూడా రూమ్మేట్ అనుకునేవారు. కానీ యాక్చువల్గా ఒక రూమ్లో లేవు, బట్ ఆ రూమ్లోనే ఉండేవాళ్ళం, మీ స్కూల్లో మీ రూము ఇంట్లో. సో అలాగా మేము నలుగురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ప్రసాద్ బాబు అంటే ఎందుకని అంత ర్యాప్ ఏంటి, చిరంజీవి గారు ప్రతి సినిమాలోనూ మాకు నారాయణరావు గారు కనిపిస్తారు. సక్సెస్ లో అలా వచ్చాయి, మాకు వచ్చిన కొత్తలో అంటే ఏదైనా సక్సెస్ అయితే సక్సెస్ అయిందనే ఫాలో అవుతారు. సో మేము చేసిన సినిమాలు కూడా అంత మంచి మంచి సినిమాలు చేసామండి. మంచి పనికి అద్భుతమైన సినిమా, నేను, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి గారు ఆ గోడ మీద కూర్చుని ఇప్పుడు హ్యాపీ డేస్ లో ఎలా ఉందో ఆ రోజుల్లో అలాంటి సినిమా మంచి పనులకి. రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, నేను, సాయి చంద్ర, మేమందరం కలిసి అట్లాగే చేసేవాళ్ళం. అదే చెప్తాను, ఆ రోజుల్లో ఒక సినిమా చేస్తున్నాము అంటే ఫుల్ టైం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం.
ఫ్రెండ్స్ పాత్రలు వేస్తుంటే మేము ఫ్రెండ్స్ అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడుకునే టైం తప్ప అప్పుడు ఇంకా ఎవరికి పెళ్లి కూడా కాదు కదా ఆ టైం వీడియో వెళ్తాం తప్ప లేదా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం రోజుకు ఒక 18 గంటలు కలిసి పోయింది ఉండేవాళ్ళం సో అలాగా ఆ ఫ్రెండ్షిప్ అలా ఉండేది అనమాట సో ఇప్పట్లో అలా ఫ్రీక్వెంట్ గా కలవటం కానీ అలాంటివి ఉన్నాయా మిగిలిన ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూడా ఇప్పుడు ఏమైనా అంటే పనుల కారణంగా లేకపోతే ఉన్న బిజీ కారణంగా కొంచెం కుదరట్లేదు అమ్మా ఇప్పుడు అకేషన్ ఉన్నప్పుడు లేదా ఇప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ బర్త్డే ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు కావటం తప్ప యాక్చువల్గా మా బ్యాచ్ అయితే హరి ప్రసాద్ చనిపోయాడు మీకు తెలుసు నో మోర్ సుధాకర్కి ఆరోగ్యం బాగాలేదు ఇది పెద్దగా కలవట్లేదు ఇక చిరంజీవి గారు సంగతికి వస్తే మరి ప్రాంక్ చుట్టూ ఏమైపోయిందంటే ఒక పెద్ద సముద్రం అయిపోయింది ఎందుకంటే ఒక పక్క సినిమా ఒక పక్క పాలిటిక్స్ ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది పాపం ఈ కాన్స్ పేర్ టైం అసలు సో కలిసినప్పుడే ఒక్క నిమిషమే ఆలింగనం మాట్లాడుకోవడం అంతే తప్ప అంతకుమించి కలవడానికి వీలు ఉండట్లేదు సో యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ అంటే మిమ్మల్ని ఎప్పుడన్నా పాలిటిక్స్లోకి ఆయన ఆహ్వానించడం జరిగిందా లేదమ్మా అంటే మేము డిస్కస్ చేసేవాళ్ళం చాలా ఏం డిస్కస్ చేసాం ఇది ఒక్కరోజు అయినా అయింది కాదు నాకు తెలిసి దగ్గర దగ్గర గ్యాంగ్ లీడర్ టైం నుంచి ఉంది ఆయన ఆలోచన అప్పటి నుంచి మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం ఈ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఎలా చేయాలి అంటే నా పర్సనల్గా అయితే నేను వద్దనే సలహా ఇచ్చేవాడిని ఆయన మొదటి నుంచి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కింగ్ ఇందులో నువ్వు ఎందుకు వెళ్ళాల్సిన పని ఎందుకు నువ్వు చేయాల్సిన సేవ ఆల్రెడీ చేస్తున్నావు బ్లడ్ బ్యాంక్ చేసావు ఐ బ్యాంక్ చేసావు ఇట్లాంటివి ఇంకా మనం చేద్దాం మనం అన్ని చెప్పిన మాట ఉంటే కాదులే నీకు తెలియదు అనేవాడు సో అలాగా అటు డ్రైవ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా మమ్మల్ని పాలిటిక్స్ సైడ్కి వచ్చినాక కొంత మేము కలవకపోవడానికి కారణం కూడా ఇప్పుడు చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ మారిపోయింది ఇంతకుముందు ఓన్లీ సినిమా మాది ఒక ప్రపంచం పైగా మెడ్రాస్లో ఉన్నామంటే మేమందరం ప్రవాసం ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళం తెలుగు వాళ్ళం కదా అక్కడ అక్కడ ఉన్న కొద్ది మంది కమ్యూనిటీ మా సినిమా కమ్యూనిటీ సో అందరం కలిసేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది ఒక సముద్రం అయిపోయింది సో అందుకని ఇటు పొల్యూషన్స్ వచ్చేసారు అటు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసారు ఇంకెవరో వచ్చారు ఇంకెవరో వచ్చారు అంత గందరగోళం అయిపోయింది ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ అప్పుడున్న ప్రశ్నస్ ఇప్పుడు లేదు సో మీరు సినిమాలో నటించే క్రమంలోనే చెన్నై నుంచి టు హైదరాబాద్ కి సినిమా ఇండస్ట్రీ మారే క్రమంలో అంటే మీకు ఆప్షన్స్ కూడా ఎక్కువగా పెరిగాయా అంటే ఆ టైంలో ఎలా ఉండేది అంటే అక్కడ బాగుండేది ఈ చెప్పాను కదా ఫ్యామిలీ లాగా ఉండేది ఓకే ఇప్పుడేమో ప్రపంచం అయిపోయిందని చెప్తున్నా కదా వసుదీ కుటుంబం ఉన్నట్టు ప్రపంచం ఎంత పెరుగుతుందో అంత అన్ని రకాలు అన్నీ పెరుగుతాయి సో ఇది ఓషన్ అయిపోయింది ఇప్పుడు అప్పుడైతే కొద్దిగా ఉండేది కనుక ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఒక స్టార్ ఉన్నాడు అనుకోండి ఈజ్ ఆల్సో ఇన్ టు పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ఇన్ టు రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఇన్ టు బిజినెస్ సో మెనీ అలిగేషన్స్ సో మెనీ టెన్షన్స్ సో దీనివల్ల ఏమంటారంటే అది ఒక ఫ్రాగ్రెన్స్ పోయింది సో ఇప్పుడున్న నటీ నటుల్లో మీకు బాగా ఇష్టమైన నటులు ఎవరు అంటే ఎవరి నటన మీకు బాగా నచ్చుతుంది అట్లా చెప్పలేము ఎందుకంటే ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ టాలెంట్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ బాగా చేయగలరు ఒక్కొక్కళ్ళకి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా చేయగలరు ఇప్పుడు నేనున్నా అనుకోండి నేను కామెడీ కంటే కూడా ప్యాథాస్ ఎక్కువ బాగా చేయగలను అని నాకే అనిపిస్తుంది ఆ కన్విక్షన్ ఉంటేనే నేను చేయగలను అలాగా ఎవరు ఎవరి టేస్ట్ వాళ్ళకే ఉంటుంది అందుకని దాన్ని కంపేర్లో అలా చేయలేదు సో ఇక మామూలుగా సినిమాలు కాకుండా ఇష్టమైన వ్యాపకం ఏంటి మీరు అంటే ఎప్పుడన్నా ఖాళీ సమయం అనేది ఉంటుందా మీకు చెప్పాను కదా నేను ఖాళీ సమయంలో ఐ యూస్ టు గో టు ఆర్ఫనైజెస్ ఓకే అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకంటే మాకు ఒక ఆర్ఫనైజేషన్ ప్రేమ జ్యోతి అని ఒక ఆర్ఫనైజేషన్ ఉంది మా సిస్టర్ మేము కలిసి పెట్టుకున్నాం సో వీ స్పెండ్ టైం విత్ ముఖ్యంగా ఒక న్యూ ఇయర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్ని ఈ ఆర్ఫన్ పీపుల్ని ఒక చోట చేరుస్తాం ఓకే చేసి పొద్దున్నుంచి సాయంకాలం వరకు వీ కండక్ట్ గేమ్స్ అండ్ వాళ్ళతో ఇంటర్ ఇది అరేంజ్ చేస్తాం అన్నమాట సో వాట్ దే ఆర్ మిస్సింగ్ వాళ్ళకి అనుబంధం కల్పించడం అట్లాగే నా బర్త్డేకి కానీ వీటికి కానీ ఎప్పుడైనా కూడా ఐ గో టు డిఫరెంట్ ఆర్ఫనైజెస్ చాలా ఆర్ఫనైజెస్ ఉన్నాయి అక్కడ వెళ్ళడం చక్క వాటికి అన్నిటికీ వెళ్తాం కొంక్వేషన్ చెప్పాలి నేను ఆర్ఫనైజ్లో పనిచేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మా సిస్టర్ కూడా ఉన్నారా మా సిస్టర్ తీసుకెళ్ళారు ఆ పిల్లలు చాలా తక్కువ మార్కులు వచ్చాయి అంటే స్కూల్లో అందరూ చాలా తక్కువగా చూసేవాళ్ళు అంటే ఆర్ఫన్స్ అని ఏదో తక్కువగా చూడటం వాళ్ళకే చిన్న గిల్టీ కాన్షియస్నెస్ ఉండి మార్కులు బాగా తక్కువ వచ్చాయి కానీ అందరికీ చిరంజీవిని చూడడానికి కోరిక ఉండేది అప్పుడు మా సిస్టర్ చిరంజీవి గారికి ఫోన్ చేసి అప్పుడు స్ట్రైట్గా పిల్లలు తీసుకుని ఆయన దగ్గర తీసుకున్నాను ఆయన ఒక హాఫ్ డే ఆయన స్పెండ్ చేశాడు వాళ్ళతో ఆ తర్వాత నుంచి దే ఆర్ ఇన్ టాప్ ర్యాంకర్స్ ఇన్ ద స్కూల్
ఇట్ వాస్ రియల్ హ్యాపెన్ థింగ్ ఐ థింక్ సూపర్ అంత బాగా ఆయన రిసీవ్ చేసుకుని చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి మాట్లాడి ఆటలాడించి సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ చాలామంది చేస్తున్నారు ఇప్పుడు నో డౌట్ సో ఇది నేను అప్పటి నుంచి ఆల్మోస్ట్ మేము 15-20 ఏళ్ళ నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము కానీ మీరు అన్నట్టుగా నిజంగానే ఒక ఆర్ట్నెస్కి వెళ్ళటం చేయటం అనేది నిజంగా మన వ్యక్తిత్వానికి దగ్గరగా మనం చేయొచ్చు కానీ ఎంతవరకు అది కరెక్ట్ అని మీరు అనుకుంటారు నిజంగా ఓల్డేజ్ హోమ్స్ అనేవి అసలు ఉండాలంటారా అసలు అలాంటివి తీసేస్తే వెళ్ళకుండా ఉండేలా చూసుకోవాలి కానీ తీసేస్తే ఎలాగా అంటే అలాంటివి ఉండటం మూలనే జాయిన్ చేస్తున్నారు అదే కాదు యాటిట్యూడ్ మనుషుల నుంచి పోవాలి తప్ప స్కూల్ తీసేస్తే చదువు హాస్పిటల్ తీసేస్తే రోగాలు పోతాయా ఏం పోకూడదా అన్నీ ఉండాల్సిందే సిస్టంలో అన్నీ ఉండాల్సిందే కాకపోతే ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అందరూ సుఖంగా సుభిక్షంగా ఉంటారు మీ లైఫ్లో జరిగిన ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి ఏంటండి మా పిల్లలు పుట్టడం వచ్చి రీసెంట్గా అయితే నాకు మనోభాలు పుట్టింది మనోభాల పేరు అహన షీ లివ్స్ ఇన్ లండన్ ఇప్పుడు సరిగ్గా రేపు నెలకి ఫస్ట్ బర్త్డే ఓకే సో దట్ వాస్ ద లేటెస్ట్ హ్యాపీనెస్ థింగ్ హ్యాపెండ్ సో మీ పిల్లలు ఎవరు కూడా సినిమా రంగంలో లేరు లేరు మా అబ్బాయి హీజ్ టు సినిమా రంగంలోనే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్స్ అని చేస్తున్నాడు ఇప్పుడు మా అబ్బాయి పేరు అవినాష్ అండి అయితే తను స్కిల్ డెవలప్మెంట్ అంటారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్కీమ్ పెట్టిందంటే స్కిల్స్ని డెవలప్ చేయమని వాళ్ళని సర్టిఫై చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయమని ఓకే ఇప్పుడు ఇంతకుముందు అలాగే మీ వీవర్స్కి తర్వాత ఏమో రైతులకి వాళ్ళకి ఉండేవి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా దాంట్లో జాయిన్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ అంటే లైట్ మెన్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు మేకప్ ఆర్టిస్టులు కావచ్చు ఎనీ క్రాఫ్ట్ 24 crafts ప్లస్ సింగర్స్ డాన్సర్స్ యాంకర్స్ ఎవ్రీబడి హూ ఎవర్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ దాన్ని కూడా యాడ్ చేసి ఏం చేశారంటే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కమల్ హాసన్ గారిని చైర్పర్సన్గా పెట్టి తర్వాత సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా మెంబర్స్ అందులో సెంట్రల్ బాడీ అది ఆ బాడీ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ని చేస్తున్నారు సో ఆ వర్క్లో ఉన్నాడు ఇప్పుడు మా అబ్బాయి హీస్ డూయింగ్ దట్ జాబ్ అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది బయట వాటి కూడా ఉంటాయి వాళ్ళు వీవర్స్ అలాంటివి కూడా చేస్తారు బట్ సినిమా ఇండస్ట్రీ కూడా అది వాళ్ళు సర్టిఫై చేయడం అన్నమాట సో నారాయణరావు గారు ఇక మీరు ప్రొడ్యూసర్గా కూడా ఒక 4 సినిమాలు చేయడం జరిగింది కదా సో ఆ ఫీల్ మీకు ఎలా ఉండింది అప్పుడు దాకా నటించడం ఒక ఇది కానీ నటినట్లతో ఇదవుతూ ఒక ప్రొడ్యూసర్గా మీరు మీరు ఆ దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అదేంటంటే నేను ఆఖరిగా హీరోగా యాక్ట్ చేసిన సినిమా సుబ్బారావు కోపం వచ్చింది అది డూండేశ్వరరావు గారిని విజయవాడలో తీశారు డూండి గారిని పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు అది మేనక హీరోయిన్ దాంట్లో మేనక అంటే ఈ కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మదర్ అమ్మ ఎప్పట్లో చాలా అందంగా ఉండేది మేనకని ఆవిడ హీరోయిన్ కీర్తి సురేష్ మదర్ సో నేను హీరో సుబ్బారావు కోపం వచ్చిందని దాంట్లో చాలా చేశాము ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎందుకు ఇక హీరోగా కంటిన్యూ అవ్వట్లేదు కదా వై డోంట్ యూ చేంజ్ ఇట్ ప్రొడ్యూసర్ ప్రొఫెషన్లో నేను డిసైడ్ చేసుకుని ఫస్ట్ చిరంజీవి గారికి డైరెక్ట్గా అడిగాను చిరు నేను ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను చేస్తానంటే మీకు నీకున్న ఎక్స్పీరియన్స్ చేయి వెంటనే డేట్లు ఇస్తానని అడగకుండా వెంటనే నాకు డేట్స్ మీద సంతకం పెట్టి కాబట్టి మీద ఇచ్చేసాను అప్పటికే బోర్డు ఇంత క్యూ ఆయనకి వెయిటింగ్లో ఉన్నాడు చాలామంది సో వాళ్ళతో సంప్రదించడం కూడా సంప్రదించకుండా ఆయన వెంటనే నాకు డేట్లు ఇచ్చేయడం జరిగింది మంచి కథ ఎత్తుకోవాలని చెప్పేసి పంపించారు ఇక నేను కథ కోసం వెతికి తిరిగి ఎస్ఏ చంద్రశేఖర్ గారు అంతకుముందు నేను ఆయనతో చట్టానికి కళ్ళు అనే సినిమా యాక్ట్ చేస్తున్నాను నేను చిరంజీవి గారు ఇంత చూసుకుంటాను చాలా హిట్ పిక్చర్ చట్టానికి కళ్ళు సో ఆ కాంబినేషన్లో సినిమా తీద్దామని ఆయన అడిగి బుక్ చేసి తీసుకొచ్చాను కథ చెప్పడం అయింది కథ విని ఇవన్నీ నువ్వు చూసుకున్నారంటే మీద నమ్మకం ఆయన నా మీద వదిలేశారని యూస్ టు ట్రస్ట్ మీ ఆ రోజు ఎంత ఇదిగా ఉండేది నేనంటే సో ఇక అలా షూటింగ్ స్టార్ట్ చేశాం దాంట్లో కూడా బాగా అంత పాపులర్ అయిన హీరోయిన్ కాదు కాకపోయినప్పటికీ విజయశాంతి గారిని ఫస్ట్ టైం చిరంజీవి పక్కన హీరోయిన్గా సోలో హీరోయిన్ అదే పిక్చర్ ఫస్ట్ పిక్చర్ విజయశాంతి ఏమో సోలో హీరోయిన్ చిరంజీవి గారు అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ నేను దాదాపు మంచి పాత్ర అనేది సో ఇలాగ ఆ సినిమా దేవాంతకుడు అని తీసాము అది శతదినోత్సవం జరుపుకుంది బాగా ఆడింది పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమా ఖైదీ కంటే తర్వాత రిలీజ్ అయింది ఖైదీ టైంకి ఇంకా స్లాబ్ సిస్టమ్ రాలా అప్పుడు పర్సంటేజ్ సిస్టమే ఉండేది అందుకని కలెక్షన్స్
దానికంటే ఎక్కువ వచ్చాయి ఈ సినిమా. ఓకే, ఎందుకంటే స్లాబ్ సిస్టమ్ లో చిరంజీవి సినిమా ఇంత డబ్బు వస్తుందని ప్రూవ్ చేసిన ఫస్ట్ పిక్చర్ దేవాత విపరీతంగా ఆడేసింది అనమాట. అలాగా మొదలుపెట్టాను కెరీర్. ఆ తర్వాత మళ్ళీ రెండో సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ గారు అదే డైరెక్టర్తో ఇంటికో రుద్రమ్మ, ఇంటికో రుద్రమ్మదేవి లాగా టైటిల్ పెట్టి రుద్రమ్మదేవి టైటిల్ పెట్టి సుజాత గారు మెయిన్ రోల్, ఆవిడతో భానుచందరు సుమలత సుమలత గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయంటే నాకు సూటబుల్ పాత్ర లేదు, గెస్ట్ లాగా ఒకసారి కనపడి అయిపోతాను అంటే అది నా రెండో పిక్చరు. తర్వాత మూడో పిక్చరు మళ్ళీ అప్పుడు ఒక ఐదేళ్ళ తర్వాత ఏం చేశానంటే ఎట్లాగో చిరంజీవితోనే ఉండేవాడిని. ఆల్మోస్ట్ మేము రోజు 18 గంటలు ప్రతిరోజు సంవత్సరంలో 360 రోజులు కలిసి ఉండేవాడు. సో ఎలాగో ఉంటున్నారు కదా నారాయణ, నాకు ఆ సబ్జెక్టుల పని కూడా నాకు అప్పచెప్పేసేవాడు ఆయన. సబ్జెక్టును విను వెళ్ళి కూర్చుని మీరు మాట్లాడంటే రైటర్తో కూర్చుని డిస్కస్ చేయడం అనమాట. అలాగే చాలా సినిమాలకి ముఖ్యంగా పసివాడి ప్రాణం, అత్తకి మూడు అమ్మాయికి మూడు, తర్వాత త్రినేత్రుడు, ఇలా చాలా సినిమాలకి ఏంటంటే మేము రాజా విక్రమార్క, రౌడీయల్లుడు అంతవరకు కూడా ఐ యూస్ టు వర్క్ విత్ ద స్క్రిప్ట్. ఓకే, సో సత్యానంద గారు మెయిన్ రైటర్, వారితో పాటు కూర్చుని ఆయనతో డిస్కస్ చేయండి. అలా డిస్కస్ చేస్తూ ఇన్వాల్వ్మెంట్ అలాగే స్క్రిప్ట్తోనూ అలాగే 5 ఏళ్ళు గడిచిపోయింది. 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి ముగ్గురికి కలిపి ఒక సినిమా చేద్దామని ఆయన డిసైడ్ చేసుకుని అంటూ ఈసారి సినిమాను ప్రొడ్యూస్ చేయి, నీకు అనుభవం ఉంది కదా ఆల్రెడీ ప్రొడక్షన్లో కూడా, అందుకని సుధాకర్ హరిప్రసాద్ మీరు ముగ్గురు కలిసి తీయండి. అలా కలిసి తీసిన సినిమానే డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టి యముడికి మూడైన సినిమా తీసాం. అది ఎంత హిట్ అయ్యో మీ అందరికీ తెలిసి సూపర్ సూపర్ హిట్. అందులో ముఖ్యంగా బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజకోటిని దాంట్లో పరిచయం చేయడం. అంటే అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు, బట్ ఇంత పెద్ద పిక్చరు ఫస్ట్ టైం వాళ్ళు చేయటం, ఆ చేయడం చేయడం ఆరు పాటలు వేటూరు సుందరమూర్తి గారు అద్భుతంగా రాసేవాడు సింగిల్ కార్డు, అది గోల్డెన్ డిస్క్ ఫస్ట్ పిక్చర్. అసలు గోల్డెన్ డిస్క్ అనేది వచ్చిన ఫస్ట్ పిక్చర్ ఎముడికి మూడే, అంత సూపర్ హిట్ అయింది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎక్కడా ఆగలేదు, చిరంజీవి గారి రేంజ్ అలా పైకి తీసుకెళ్ళిపోయి. సో అది ఆ తర్వాత నేను తీసిన సినిమా పెళ్ళి నీకు శుభం నాకు అని కామెడీ సినిమా తీశాను. నరేష్ గారు దివ్యవాణి హీరో హీరోయిన్స్గా దాంట్లో నేను కూడా ఒక పాత్ర వేశాను. అది కూడా బాగా మంచి కామెడీ ఫిల్మ్, మంచి సినిమా. ఇలా 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఓకే, సో అప్పటిదాకా సినిమా రంగంలో మమ్మల్ని అంతగా అలరించారు, తర్వాత టీవీ సీరియల్లో కూడా పసుపు కుంకుమలో ఒక ప్రధాన పాత్ర కూడా పోషించారు కదా, సో దానికోసం ఒకసారి. తర్వాత అమ్మా నేను హైదరాబాద్ రాలేదు, ఇంకా మెడ్రాస్లో ఉండగానే నేను టీవీ దూరదర్శన్ స్టార్ట్ అయిన 9 రోజుల్లోనే అప్పుడు 13 ఎపిసోడ్లు ఉండే, 6 ఎపిసోడ్లు ఉండి ఒక్కొక్క సీరియల్ 6 ఎపిసోడ్లు ఉండేది. దేవదాస్ కనకాల గారు ఇక్కడే ఉండారు అప్పుడు, హైదరాబాద్ వచ్చారు. ఆయన తీస్తూ రాజీ బుజ్జి అని ఒక సీరియల్ తీశారు, చిన్నపిల్లల కథ, ఆ తండ్రి పాత్ర అనమాట నాకు, వాళ్ళకి చిన్నపిల్లలు వాళ్ళిద్దరి మీద కథ. అది దూరదర్శన్ చేసిన ఫస్ట్ సీరియల్ రాజీ బుజ్జి. ఆ తర్వాత చాలా చేశాను నేను, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత దగ్గర దగ్గర 50 సీరియల్స్ చేశాను, 50 మెగా సీరియల్స్. అందులో నాకు బాగా పేరు తెచ్చినాయంటే చెప్పాను కదా మళ్ళీ తెల్లవారింది అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది, అలాగే పసుపు కుంకుమ నాకు దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. అద్భుతమైన పాత్ర అనుపూర్ణ వాళ్ళకి చాలా మంచి 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 సీరియలు. అలాగే అగ్నిసాక్షి అని ఒక సీరియల్ చేశాను ఈటీవీ వాళ్ళకి, అవినాష్ అని ఆ డైరెక్టరు, దానికి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను కవిత గారు అంతా చేశాను. ఇలా టీవీ రంగంలో కూడా నాకు సంతృప్తి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎక్కువ మంచి పాత్రలు దొరికాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత మురుకుంటే అన్నయ్య అంటే అన్నయ్య కొంచెం తక్కువ పాత్రలు పెద్ద సినిమాలు ఇంట్రెస్ట్ కనిపించలా, ఇక్కడైతే మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ చేసినవి అన్నీ కూడా ఈ టీవీలో ప్రధాన పాత్రలు. తండ్రి చేసినా బావ చేసినా మళ్ళీ తెల్లవారింది లాంటి సీరియల్ చేసినా, సో అన్ని ప్రధానమైన పాత్రలు చేసాను కనుక ఆ నటనలో సంతృప్తి కూడా ఇక్కడ ఎక్కువ దొరికింది నాకు, సినిమాల కంటే కూడా ఎక్కువ దొరికిందని చెప్పాలి. ఎందుకంటే క్లోజ్ టు ఆడియన్స్, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కదా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం కనుక వాళ్ళతో మేము దిగుతుంటే ఉంటుంది. ఎక్కడ చూసినా వాళ్ళు ఆ పలకరింపు కానీ ఏదైనా మీరు అన్నట్టు ఇందాక పక్కింటి బాబా ఎవరు ఇలాగే నేను అలాగే పిలుచుకుని అలాగే మాట్లాడుకుని అలాంటి అట్మాస్ఫియర్లో ఉంటున్నాం కనుక ఐ ఎంజాయ్ ది లైఫ్. ఇప్పటికి కూడా ఎప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఫీలింగ్ రాలేదు నాకు, ఖాళీగా ఉండను కూడా. నిజంగానే అలుపరగని బాటసారి లాగా మీరు కంటిన్యూస్ గా అన్ని సినిమాలు చేశారు, అన్ని సీరియల్స్ చేశారు, మీకు అలసట రాదా అంటే మేము ఈ మధ్యలో మళ్ళీ టీవీ ప్రోగ్రామ్ లో కూడా మిమ్మల్ని బాబాయ్ గా వంటల ప్రోగ్రామ్ లో చూస్తున్నాం. అది కూడా క్రియేటివ్ అంటే
వంట అనేది ఉంది కానీ అది కూడా ట్రెడిషనల్ వంటలు చేయడం ప్లస్ చిన్న చిన్న స్క్రిప్ట్ డైరెక్టర్ చాలా చక్కగా వాళ్ళు వర్కౌట్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు అందుకని అది సరదాగానే ఉంది. లేటెస్ట్గా చేస్తున్న సినిమాలు అయితే రెండు మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రేపు సినిమా రిలీజ్ ఉంది, మేరా భారత్ మహాన్ అనే ఒక పిక్చర్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు నేను కలిసి ఒక సినిమా తోలు బొమ్మల ఆట అని చేస్తాను, అది కొత్త డైరెక్టర్ ఆయన పేరు విశ్వనాథ్ అని, మాగంటి విశ్వనాథ్ అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకొచ్చాడు, అద్భుతమైన కథ అది, చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కానీ నా పాత్ర కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండే ఒక మంచి కథ తోలు బొమ్మల ఆట, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. ఇలాగా సినిమా నాటకం నాటకాన్ని కూడా వదిలేయలేదు. మొన్న లాస్ట్ ఇయర్ నేను ఝాన్సీ గారు మేమందరం కలిసి కన్యాశుల్కం వేశాం. ఝాన్సీ గారు ఏమో మధురవాడ వేసింది, నేనేమో కరటక శాస్త్రం వేశాను. అసలు మేము ఆ నాటకం కూడా అద్భుతమైన సక్సెస్ అయ్యింది. ఎందుకంటే రవీంద్ర భారతిలో నాటకం వేస్తే మేము 2 థియేటర్స్ ఆఫ్ ఆడియన్స్, ఇవాళ అసలు నాటకానికి ఆడియన్స్ రావడం కష్టం, అటువంటిది 2 థియేటర్ల జనం వెనక్కి వెళ్ళిపోయి సీట్లు లేక టికెట్ కొనుక్కొని చూడడానికి వచ్చి, సో అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఝాన్సీ గారు మళ్ళీ కూడా ఈ మధ్య ఒక నాటకం వేసింది. సో సినీ రంగం వాళ్ళు నాటక రంగాన్ని కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే అది తల్లి, మాకు ముందు పెట్టింది మాకు నటన నేర్పింది నాటక రంగం. సో తర్వాత అలాగే మా ఎదుగుతూ వచ్చాం. సో అటు నాటక రంగం, తర్వాత సినిమా రంగం, ఆ తర్వాత టీవీ రంగం, ఇప్పుడు మీ రంగం. ఇలాగూ అంటే మీ నటన మీకున్న ప్రతిభ మీతోటే ఆగిపోకుండా మీరు ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి మిగిలిన మీలాంటి ఎంతో మంది నటీనటులను తయారు చేస్తున్నారు అన్నారు కదా, ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ కోసం చెప్తారా? ఇన్స్టిట్యూట్ అమ్మా, అసలు యాక్చువల్లీ బేసికల్గా ఇన్స్టిట్యూట్ అంటే సౌత్ ఇండియాలో చెప్పాను కదా, సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్. అందులో ఫస్ట్ బ్యాచ్ మేమే, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చేంబర్లో మెడ్రాస్లో మాది స్టార్ట్ అయింది. అలాగే హైదరాబాద్లో పెట్టిన తొలి సినీ ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్ అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వి మధుసూదన్ రావు గారు, ఆయన మా మామయ్య అవుతారు, ఆయన డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ మీ అందరూ తెలుసు, ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారు అంటారు. సరే ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకున్నప్పుడు నన్ను, అప్పుడు నేను మున్సిపాలిటీ సినిమా ఇంకా చేస్తున్నాను, ఇప్పుడు అబౌట్ 30 ఇయర్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు నన్ను సంటి అని పిలుస్తాను, నా ఇంట్లో అంత ముందు పేరు నాకు సంటి. సంటి ఇన్స్టిట్యూట్ పెట్టదో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా వచ్చేసి అన్నారు. అప్పుడు నేను సినిమా ఇంకా చేస్తున్నానండి, సరే వంశీని అడిగాను, ఏమంటే ఇట్లా అడుగుతున్నారు అని పెద్ద వంశీ. ఆయన మాట నాట సమ్మో నాకు నవ్వు వచ్చింది, కొద్దిమంది ఆర్టిస్టులు ఉన్నారండి మెడ్రాస్లో వెళ్ళిపోతానంటారు ఏంటండి అన్నాడు. అమ్మా నిజం, ఇంత మంచి డైరెక్టర్ మాట అన్నాడే ఫోన్లే అని చెప్పి అప్పుడు సరే. అప్పుడు ఏం చేసి, అప్పుడు మాస్టర్ దేవదాస్ గారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, అయితే దేవదాస్ గారు అప్పుడు కొంచెం టికెట్ పల్లె క్లాసులు తీసుకున్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందని వాళ్ళిద్దరిని జాయిన్ చేశారు. దేవదాస్ గారిని వీమసన్ గారిని కలిపి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అయ్యింది. కరెక్ట్గా ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తొలి రోజు అక్కడి నుంచి ఆయన వేరే నుంచి చేసి డైరెక్ట్గా వచ్చి ఆయన ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. అంత చరిత్ర దానికి ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్గా నేను వ్యవహరిస్తున్నాను. సో అందుకని నా ఎయిమ్ కూడా అది, ఎంతో కొంతమంది నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి, దట్స్ వాట్ ఐ. అంటే ఇంకా మీరు ప్రొడ్యూసర్గా ఇంకెవరితోనైనా సినిమా తీయాలి అనే కోరిక ఏదైనా ఉందా, ఇంకేదైనా హీరోని? ఇప్పట్లో అయితే ఏం లేదండి, ఇప్పుడు ప్రొడక్షన్ చేసే టాపిక్ కూడా లేదు, ఏదో రిలాక్స్డ్గా వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తాను, సినిమా తీసే ఉద్దేశం లేదు. ఓకే, ఇంకా మీ లైఫ్లో మీకంటూ తీరని కోరిక ఏంటి? దేవుడు నేను అనుకున్నాను ఇచ్చాడనే తీరని కోరిక అంటే ఏం లేదమ్మా, చాలా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, ఎవరిని కష్టపడకుండా వెళ్ళిపోతే చాలు. సో మీ ఎయిమ్ కూడా ఓన్లీ మధు ఇన్స్టిట్యూట్ కి సంబంధించి? సో నారాయణ గారు, ఈ మధ్యలో వచ్చే బయోపిక్స్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా వరకు అందులో పాజిటివ్స్ కానీ నెగటివ్స్ కానీ ఆ తరం వాళ్ళలో ఏం జరిగిందనేది మీరు కలుస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది, కానీ ఇప్పుడున్న ప్రేక్షకులకు ఎవరికి తెర మీద కనిపించే పాత్రలే పరిచయం, వారి జీవితంలో ఏం జరిగిందనేది అందరికీ తెలియదు కదా. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి? బయోపిక్ అంటే అద్భుతంగా ఇంతవరకు నాకు తెలిసి వచ్చిందల్లా గాంధీ ఒకటే. ఆ తర్వాత కాలంలో వచ్చిన సినిమాల్లో చాలా రకాలైన సినిమాలు వచ్చాయి, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కొన్ని బయోపిక్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అవన్నీ ఆ టైమ్లీ మూమెంట్ని బట్టి వస్తాయి పోతాయి. కానీ ఈ మధ్య తీసిన వాటిలో మాత్రం మహానటి, ఆ దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే
ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలి? బయోపిక్ అనేటప్పుడు ఒక జీవితకాలం, జీవితకాలం మొత్తం చెప్పలేం కదా, ఎవరిది చెప్పలేం. ఎందుకంటే అన్ని ఏళ్ళు కొన్ని 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు బతుకుంటే అది కథ అంతా ఎక్కడే చెప్తాం, ఎవరి గురించి చెప్తాం, చెప్పలేం. కానీ దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేసేటంతవరకే మనం చూడాలి. అలా ప్రజెంట్ చేసిన విధానం మాత్రం నాకు ఈ మధ్యకాలంలో చూసిన వాటిలో మహానటి అద్భుతంగా ఉంది. అలాగే క్రిష్ గారు కూడా కొంతవరకు హ్యాస్ డన్ సక్సెస్ఫుల్ జాబ్. ఇక పాజిటివ్ నెగిటివ్ అంటారా, మంచి చెడు ఎప్పుడు ఉన్నాయి. రామాయణం చెప్పినప్పుడు విన్నాం మనం, భారతం చెప్పినప్పుడు విన్నాం, అంతే కదా. అలాగే భాగవతం చెప్పినప్పుడు విన్నాం. అందుకని దేని కథ అదే, దేని చూడాల్సిన దృష్టితో మనం చూడాలి, అదే చూడాలి. సరే ముందే అసలు మనం ప్రిపేర్ అయ్యే వెళతాం, ఇది చూడబోతున్నామని మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. సో దాన్ని బాగా ప్రజెంట్ చేశాడా లేదా అన్నది చూసుకోవాలి, ఇంట్రెస్టింగ్గా చెప్పారా లేదా అని చూసుకోవాలి, ఏ పాత్ర సెంట్రల్ పాత్రని ఎలివేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ పాత్ర ఉందనుకోండి, ఇప్పుడు సీతారాం కళ్యాణ సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అందులో అంతవరకు రావణాసురుడిని విలనగానే చూపించారు, అన్ని సినిమాల్లో అలా చూపించారు, మనకే అది తెలుసు రావణాసురుడు దుర్మార్గుడు సీత వెతికెళ్ళిపోయాడు. ఆ పాత్రని రామారావు గారు ఓన్ చేసుకుని ఆయన యాక్ట్ చేసి ఆయనే డైరెక్షన్ చేసి తీయగలిగాడంటే ఆ పాత్ర మీద ఎంత ఉంది, కొంత మంచి ఉంది, దాన్ని మాత్రమే ప్రజెంట్ చేయగలిగాడు ఆయన. అలాగా ఏ పాత్రని మాత్రం మనం సెంట్రలైజ్ చేసుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే అది సక్సెస్ అవుతుంది. లేదు ఉట్టి కాంట్రవర్సీ కోసం చేస్తే కాంట్రవర్సీ లాగానే ఉంటుంది, ఎవరికి దాని వల్ల ప్రయోజనం లేదు, ఆ జనం చూడడం కూడా చూడదు. సో ఇప్పుడు వచ్చే నటినట్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓన్లీ థింగ్ ఇదే కాన్సన్ట్రేషన్ ఇదే అంటే ఏదో కొంత నేర్చుకుని వస్తే బెటర్. ఎందుకంటే ఏమీ నేర్చుకోకుండా వచ్చేసి ఏం లేదు లేదు అందంగా ఉంటే చాలు అనుకుంటే అది అందం అనేది 5 నిమిషాలు తెర మీద, తర్వాత లోపల టాలెంట్ బయటకు రావాల్సిందే. ఎంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చిన ఐశ్వర్యరాయకైనా 5 నిమిషాలు ఆడ అందం చూస్తాం, తర్వాత ఆవిడలో ఉండే నటి, ఆవిడలో ఉండే పర్ఫార్మెన్స్, ఆవిడలో ఉండే గొప్పతనం, ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకని అందానికి మాత్రమే మోసుకుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసేసి దెబ్బతిని సరిగ్గా నేర్చుకోకుండా సరైన పద్ధతిలో వెళ్లకుండా కెరీర్స్ పాడు చేసుకోకుండా జీవితాలు పాడు చేసుకుంటా ఎంతో కొంత నేర్చుకుని అటు నాటక రంగంలో కానీ ఇటు సినిమా రంగంలో కానీ ఇక్కడికి వచ్చిన ఇన్స్టిట్యూట్లో కానీ బోల్డెన్ స్కూల్స్ ఉన్నాయి, బోల్డెన్ మంది నేర్పే మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త అయినా నేర్చుకుని ఇండస్ట్రీలోకి వస్తే సక్సెస్ అవుతారు. సూపర్ నారాయణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మీ అంతరంగాన్ని మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలండి. సో వ్యూయర్స్ చూసారు కదా, మూవీ టైం విత్ రాత్నం మీడియాలో జీవి నారాయణ గారి అంతరంగాన్ని. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.